9:30కి కౌంటర్ బెల్ ఇచ్చామా, టికెట్ ఇష్యూ చేశామా, 10 షో బెల్ ఇచ్చామా, పిక్చర్ స్టార్ట్ చేశామా అన్నట్టు ఉండాలి. లాతే, నేనెవరో నీకు తెలీదు, కానీ ఎదుటిపాటి ఎవరో నీకు తెలుసు కదా. కరెక్ట్ కరెక్ట్, ఆయనే. ఆయనకి ఆ గాంధీ చౌక్ కొట్టు మీద ఇంట్రెస్ట్. ఆ కొట్టుకి పగిడిగా ఎంత కావాలన్నా ఇస్తానవట. వడ్డీలో వచ్చిన డబ్బు కదా, ఎందుకివ్వో. కానీ మా వాడు పేదవాడు, నీలా రూపాయి కాగితంతో పడవలు చేయలేడు. ఆయనకు ఆ కొట్టు కావాలి. చె మొరక్కు, కావాలంటే నీ కొడుకు ఇస్తాను, మాట్లాడు. పితాజీ, ముజే లే జో పితాజీ, ప్లీజ్ పితాజీ. విషన్ పితాజీ, ప్లీజ్ పితాజీ, పితాజీ. లాల్ బేటే కూర్చోడు, వాసు మీకు కావలసిన డబ్బు ఇస్తాం. కానీ లాల్, మోసం చేయకు, మోసపోతాం. రే, ఈ పిల్లకాకి నీట్లో వదిలేండి. సూపర్ దెబ్బ కొట్టా వాసు. వాసు, ఈ థియేటర్ నీకో నాకో సొంతం కాదు, దగ్గరుండి ప్రేమతో కట్టించుకున్న ఓనర్ సొంతం. నేనిక్కడ పనిచేస్తున్నాను, నువ్వు పడుకుంటున్నావు, అంతే తేడా. మళ్ళీ నీ మూలంగా నా పాత భాగవతం బయటపడిందనుకో, నా బతుకేమవ్వాలి వాసు. నువ్వే చెప్పు. ఏమన్నా అంటే కసు బూసును కోపం తెచ్చుకుని సర్రని వెళ్ళిపోతాడు. వాడు నా బిడ్డలాంటి వాడరా. ఈ మాట ఆడతానే. జో థామస్, ఇదే మా కాలేజ్. ఇక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పుతారు, డాన్స్ కూడా నేర్పుతారు. నువ్వు విన్నావు అనుకో, అద్దరిపోతావు. ఉండదు, సంగీతం మీద నువ్వు పిచ్చుకు అలా పరిగెత్తుకు పడతావు. జాగ్రత్త, అయ్యో నెమ్మది నెమ్మది నెమ్మది. విన్నావా? గుడ్ మార్నింగ్ మేడం. రామోహన్, టూర్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. జో, వీరేమా మేడం? గాడ్ బ్లెస్ యు మేడం. పాపం ఇతను కళ్ళు లేవు. మేము టూర్కి వెళ్ళినప్పుడు నేను వచ్చే ట్రైన్లో పాడుతూ ఆడుకుంటున్నాడు. బ్లైండ్ స్కూల్లో చేరుస్తా అని చెప్పి నేనే ఇక్కడ తీసుకొచ్చాను. ఆ మొహం చూడండి, సంగీతం చెవిన పట్ట పరవశం. స్వరవాసన పిలిచేవాడి దగ్గర షట్ట వాసన చూస్తున్నారు కదూ. రాజు, ఇది కఠిన శిలతో కట్టిన చెయ్యి, ఇక్కడ గంట కొట్టిన పాట. నీకెన్నిసార్లు చెప్పాను, పిక్చర్ రన్ అవుతుండగా క్యాబిన్ నుంచి బయటికి రావద్దు అని. ఇంటర్వెల్ రీల్ కదా, రంగా చూసుకుంటాడని వచ్చాను. నమస్కారం బాలు సార్. ఏంటి బాలు సారా? కపాలి రావులు బా. అట్టగే బా. ఏంటి మ్యాటర్? వాసు ఇంకా లేవలేదు, నువ్వే లేపాలి. మరి అదే బ్యాడ్ టైం క్రియేట్ చేయడం అంటే, కరెంట్లు చేపెట్టమని పెడతా, వాసును మాత్రం లేపాలి. ఇంకెవరు లేపుతారు చెప్పు? బ్యాడ్ టైం వచ్చినాడు లేపుతాడు. టైం బాంబు చేతితో పట్టుకుని కాల్చిన వాడు నేను. నా టైం ఎట్ట ఉందో రీల్ మార్చాను. మరి అదే వద్దు. నేను వాసు, ఏమి షూ ఇది, కంపు కొడుతుంది ఇప్పే. మరి అదే కంపు కాదురా, ఇది కస్తూరి వాసన. ఈ పెత్తనం చూడు, దండేల్ మే కండేల్. విషవాయువు. ఏంటి? ఇల్లు ఖాళీ చేయించాలని పోతురాజు పంపించాడు బాసు. పోతురాజు కావచ్చు, పాతరాజు కావచ్చు, ఎవడైతే నాకేంటి? ఎంత? నీ వాటా కింద 3,000 వస్తుంది. అది కింద నెల రేటు, 5,000 ఇవ్వు.
ఏంటి ఆ చూపేంటి హలో రావణ ఏంటి మీద కొట్టాడు చూస్తా ఏంటి కొడతాను నన్ను కొట్టు అమ్మో నీ దగ్గర కొట్టాడు బాబు అమ్మో అయ్యయ్యో నోరు తెంచేశాడు వాసు నోరు తెంచేశాడు వాసు చెప్పు ఎవరు నీకు దమ్ముట్టే నామిచ్చేయ్ నిన్నే ఎవరు నవ్వు ఆయన గట్టిగా అనిపించింది చూపించేశాడు అమ్మా జీ ఎన్నేళ్ళింది జీ బాగున్నారా జీ చూడరా పొడిగైనా పొట్టైనా కాగిలించేసుకుంటున్నారు కావలించుకుంటున్నట్టు కత్తితో పోస్తాడమో చూడరా అతనంటే ఎందుకురా భయం అతను చూస్తుంటే భాషలో పిల్లలు గుర్తుకొస్తున్నాడు జీ నేను థియేటర్లో మేనేజర్గా పనిచేస్తూ రోజులు గడుపుతున్నాను జీ పాత జీవితం వదిలేశాను జీ మీరు తీహార్ జైల్లోనే 20 సంవత్సరాలు గడిచింది చివరిగా మన కలకట్టా అక్కడే తెలిసింది నువ్వు మెడ్రాసులో ఉన్నావు మీరు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు తేనెటీగల్లాగా చల్లా చెదరైపోయారు పగ పెంచుకుని కనపడ్డ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుని తలా ఒక దిక్కు పారిపోయారు తావు తప్పి కనులొట్టపోయినట్టు నేను మాత్రం మెడ్రాసులో తలదాచుకుంటున్నా 15 సంవత్సరాలైంది వారు గంగా నా భార్యా బిడ్డల కోసం వెతుకుతున్నాను ఉండటానికి చోటు కావాలి పోస్టర్ మీద ఫోన్ ఇస్తున్నాడు ఏయ్ హలో ఏంటి ఏంటి లుక్ ఇస్తున్నా నువ్వే ఎంత ఏవోడు ఏంటుంది మంది ఏవోడు మాట్లాడ చెప్పేది వినరా కొన్నాడు ఆ రోజులో నాకు ప్రత్యక్ష దైవం రా ప్రత్యక్ష దైవం దేవుడు చూడలేదు చూడలేదు దేవుడు చూసొస్తాను దేవుడు వస్తున్నా జొన్నపోత వారి ముందు నేను బాస్ అంతా ఎన్నిసార్లు చెప్పాను రా సరే మళ్ళీ
కొట్టనంటే ఈ వేట నుంచి అల్లుడా మజాక సినిమా అని పోస్టర్లు అంటించాం. అవును, మరి ప్రింట్ వచ్చిందా? ప్రింట్ పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చింది, అక్కడికి వచ్చి తీసుకోమన్నారు. అడ్డంగా సిరిగుద్ది అసలే పక్క ప్రాణి వస్తావరోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా. ఏమంటారా ప్రింట్ వచ్చేది? వెళ్ళు. అయితే వాసం లేపు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవలవుతా? అదే మరి, చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తాను నడుం కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు. ఇప్పుడు చూడు వాసు. సంట మా సవాల్ అన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో లేపుతాను, నువ్వు ఒళ్ళు మిషన్ క్లీన్ చేసుకుపో. నేను మెగాస్టార్ వస్తాను, వెళ్ళు. వెళ్ళరా? వెళ్ళవా వాసు? వాసు, నువ్వు మైమరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. క్లైమాక్స్ బాగుండవు. చిల్లర కొట్టట్లా? గుడ్డి కుక్కలారా, వెనక్కి తోలుతారంటారా? కళ్ళు ముందుంచుకుని బ్యాక్ సైడ్. ఏంటి వాగుతున్నావు? కార్లు ఎవరు తెలుసా? కుక్కలు కూడా తిరుగుతున్నాయి దిగమనా. ఎవరనుకుంటున్నావు? మా పార్టీ లీడర్. మరో కుక్క వస్తాం చూడు. తెల్లం బాసు దొరికితే చాలు, వెంటనే పార్టీ ఇట్టేస్తారు. ఇది ఇంకా నాయన అయ్య గారిని క్షమించమని అడగరా బయట. అయ్యగారిని క్షమించమని అడగరా. చది చది అనవసరంగా వాయించారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదా? ఇప్పుడు ఏంటి క్షమించమని అడగాలి అంతే కదా. ఆటోలో చాగజీవి పడుకున్నాడు, వెళ్ళలేపు అని చెప్తే అడుగుతాను. లేవరా నిన్నేరా. ఇప్పుడు మీరు పోయి లేపండి. ఉండరా, పోయి లేపండే. ఏడు అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి గొడవ? నీ కార్ మీద మా రీల్ ఉంది, ఇవ్వకుండా వెళ్ళిపోతావే? రాస్తా, నా కార్ మీద రీల్ పెట్టి నువ్వు రోడ్లో తానుకుంటుంటే దానికి నేను కాపలా కాలా? నోరు పారేసుకోకు, రీల్ ఇవ్వ. సారీ చెప్పడానికి నోరు రాలేదు కానీ పెద్ద డబ్బా ఇస్తున్నాడు. నీకు రీల్ ఏమో కావాల్సింది ఉండిస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇస్తాను, ఇప్పుడు పోరా. అక్క అక్క అయ్యో
వాసు ఎక్కువ వాసు తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అయ్యో ఈ బాలుగడ వల్ల ఉద్యోగం పోయిట్టుంది, ఇప్పుడు ఏం చేయను, వాడిని ఎక్కడైనా బ్రతుకును. అయ్యో ఇప్పించినందుకు థ్యాంక్స్ కానీ ఏం బండి అది, తక్కువ బండి, ముందు బండి మార్చు లేకపోతే సస్తా. అక్క అక్క మరదే తలుపు ఇక్కడ బెల్లక్కడ చిచి ఆ ముద్దు వేగా ఆ ముద్దునే అక్క, అక్క నీకు దండం పడతాను క్లైమాక్స్ రిలీజ్ అక్క. చాలు 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 నేనే. అయ్యో రొప్పుతున్నావే, లోపల కూర్చో కూర్చో. లోపల కుక్కలు ఉండవు కదా బాబో. లేవలే రా అక్క, ఐస్ వాటర్ ఉందా? ఇవాళ ఇది ఎన్నో కేకు? నాకు కాదు మమ్మీ, ఓ ముద్దుకి. ముద్దుగా? నీకు తెలీదులే. ఏమి నాకు తెలీదా? నీ కారు అద్దం పగిలిందే అది నాకు తెలీదా? అది ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి దాచేసావే అది నాకు తెలీదా. మా డాడీ బర్త్డే అక్క, అడగకుండానే కేక్ ఇచ్చావు. ఇందాక నుంచి అడుగుతున్నాను క్లైమాక్స్ రీల్ ఇవ్వక. క్లైమాక్స్ ఇగా అదిగో వస్తుంది. ఎక్కడ మావ? మావ కదా బాబాయ్. మేము మావలని పిలుస్తాం. లే రమ్మదు. వీరు డెప్యూటీ కమిషనర్ మిస్టర్ రంజిత్ బోస్. ఎవరితను? నీ ఫ్రెండా? ఫ్రెండ్ కి ఎనిమికి సెంటర్. ఈ మావరక్క? వీరు మా అన్నయ్య అసిస్టెంట్ కమిషనర్ అశోక్ రత్న. అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఎవరమ్మా? నీ ఫ్రెండా? ఫ్రెండ్ కి ఎనిమికి సెంటర్. ఉందా కేక్ తిను. అయ్యయ్యా ఈ ముక్కుమా ఎవరక్క? వీరు మా డాడీ పోలీస్ కమిషనర్, పేరు బిర్లా బోస్, ఐపిఎస్. ఏంటి మొహన మొహమాట పడుతున్నాడు? నీ ఫ్రెండా? అదే ఫ్రెండ్ ఎనిమిది ఒక గంట ముందు కారంతం పగల కొట్టిన ఫ్రెండ్. ఏంటి మీ అక్క? తర్వాత క్లైమాక్స్ రేపు అల్లుడ మజాక క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది. వద్దా డాడీ, యాక్చువల్ గా ఏం జరిగిందంటే. యాక్చువల్ గా డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ, క్లైమాక్స్ అక్క మీరు రూమ్ లో చూసుకోండి. అల్లుడ మజాక క్లైమాక్స్ అరో మరా, మరి ఇప్పుడు నేను వస్తా డాడీ. ఏమిటో నవ్వుతున్నావు? లేదు డాడీ. మోహన నీ ఫ్రెండ్ ఏడి? వాడికి ఏదో అర్జెంట్ పడిందిట వెళ్ళిపోయాడు. ఏంటి ఏం చెప్పను, ఇంటర్వెల్ 10 నిమిషాలు ఎక్కువే ఇచ్చాను. మన బాలుగడ ఇంకా రాలేదు. లేదురా వాసు, అల్లుడో మొదట క్లైమాక్స్ అరోమరో అయింది వాసు. అమ్మా ఇంట్లో పోలీస్ క్వార్టర్స్ ఉంది వాసు, అందులో ఒకటి ఇంకో అదో టైప్ లో ఉంది వాసు. ఆయనే కమిషనర్ అట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నట. అవును, ఎవరా కమిషనర్? ఆయన పేరు సినిమా టైటిల్ లో ఉంది వాసు. ఏంటో చెప్పనా? బిర్లా బోస్. ఆ కమిషనర్ పేరు ఏమన్నా? ఈ జెండా కోయకుడు చెప్పకపోతే నోరు చించేస్తాడు. అన్న బిర్లా బోస్ అన్న. బోస్ బాలు రా పెడతాం, రీల్ ఏదో చేస్తాను. ఇల్లు చూపిస్తాను కదా ఇంట్లోకి రా. వాసు నీ కూడా రానా. కూర్చో.
వాసు ఇదిగో ఈ ఇల్లే వాసు. సూపర్ వాసు, అతను కొట్టేసే వాసు, చేయించే వాసు. స్టార్ట్ చేయి వాసు. ఏంటి చేతి రక్తం? త్వరగా వెళ్ళు. సరే వాసు, జెండా కూడా రాలేదు. అతను ఏమైతే మనకి తీరబండి. అమ్మా కావయ్య, ఇటు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎవడో ఇంట్లో తరబడి మోహనాన్ని కత్తితో కోసెళ్ళాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు లోపలికి ఎలా వచ్చాడు? అయితే రండి, నీ పని చెప్తాను. చిరంజీవికి జై. వాసు, దేవుళ్ళ వచ్చి పరువు కాపాడావు. బాచి బద్దలైంది. కొని తెచ్చుకోవటం కాకపోతే ఏమిట్రా ఇది? కొని తెచ్చుకున్నది నిజమే, గాయం ఫ్రీ. ప్లీజ్ మెల్లిగా డాక్టర్. ఎవడ్రా వాడు? ఎవరికి తెలుసు? వాడెవడో మెరుపులా లోపలికి వచ్చాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా ఈ కథ అంతా జరిగింది. వెయిట్ 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 బాబాయ్, కొంచెం ఆన్లైన్ పట్టుకుంటారా? ఇప్పుడు చేయండి. ఏడు చూస్తున్నావు, పో అతనికి. మోహన, ఆ రీల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెయిట్ 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 వెయిట్, రీల్ అంటే ఏ పిచ్చర్ది? మజాక అల్లుడా, మజాక. మరి ఇంకే ఇంచుమించు ఆ క్రిమినల్ దొరికేసినట్టే. అవునన్నయ్య, సిటీలో అల్లుడా మజాక ఏ థియేటర్లో ఆడుతుందో తెలుసుకుందాం. వాడు ఖచ్చితంగా థియేటర్కి సంబంధించిన వాడే ఉంటాడు. వాడిని పట్టుకుని మక్కలు ఎరగొట్టి లోపల తోసేస్తాం. తెలివి తక్కువ. పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలే వేస్తారు. మోహన ఫోటోతో సహా పట్టపగలు కమిషనర్ ఇంట్లో జొరపడి కమిషనర్ కూతురిని కత్తితో కసక్కు కసక్కుమని కోసం కొట్టానంటే చూడు, జోక్ వేస్తుంది జోక్. వాడిని ఎలాగైనా పట్టుకుని ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికించి ఓ 10-15 సంవత్సరాలు శిక్ష పడేలా చేస్తాను. వద్దు, ఏ తప్పుడు కేసులు వద్దు. డాడీ ఎప్పుడు ఇంతే బాబాయ్, న్యాయం ధర్మం అంటారు. పోనీ, మోహన్ పేరున కేసు ఫైల్ చేసామా అనుకుందాం, మన అమ్మాయి పేరు అన్ని పేపర్లు మారి మోగిపోతుంది, పర్వాలేదా? ఏ ఒక్కలేదు. మోహన లోపలికి రా. ఇంట్లో జరిగిందని వీధికి ఎక్కించకండి, వదిలేయండి. ఇంతటితో వదిలేయండి. అశోక్, ఆయన మాట వదిలేసే, వాడిని ఏదో విధంగా మనమే పట్టుకుని అంత తేలుద్దాం, కేసు లేకుండా చేసేద్దాం. అంతవరకు అన్నకి తెలియకూడదు. వాడు ఎంతటి వాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే. ఏంట్రా, కిరీటానికి మెరిసిపోయేలా పెయింట్ వేయలేదు, నగలున్నాయని తెలియద్దేంటి? నాకేమో ఈవినింగ్ షోకి టైం అయిపోయింది. ఏంట్రా, మీరు టైర్డ్గా ఉంటారని పాలు తీసుకొచ్చాను, తాగండి. ఏంటో ఫస్ట్ నైట్కి పాలు ఇచ్చినట్టు ఇస్తున్నావు. సరే, మనం చేసే వినాయక చవితి గురించి ఏరియాలో ఏమనుకుంటున్నారా? నీచంగా వాడనుకుంటున్నా. ఏ, ఎంత పెద్ద వినాయకుడు చేయించాడు, అలా ఓ మూలగా చిన్న ఎలుకను చేయించలేకపోయాడే అని అందరూ తెగ తిట్టుకుంటున్నారు. చిన్న ఎలకేంట్రా, నేను తలుచుకుంటే పందికొక్కనే చేయిస్తా. ఏ మాత్రానికి పందికొక్క తెలిసి మీరే పోయి కూర్చోచ్చుక. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. పాలేవు బాస్, తేన్పులు కూడానా? వినాయకుడు పాలు తాగుతాడనే విన్నాను. నా వినాయకుడు తేన్పులు కూడా తేనిస్తున్నాడే. వినాయక వినాయకుడా నన్ను. వినాయక మామా, ఆ పాలు నిజంగా వినాయకుడే తాగాడంటావా? ఎందుకు నవ్వుతున్నా? ఆ పాలు తాగింది నేనే కదా. నువ్వెందుకు నవ్వుతున్నా? అందులో విరోచన మందు కలిపింది నేనే కదా.
ఈ ఒక్క థియేటర్లో అల్లుడా మజాక్ ఆడుతోంది. మోహన అబ్జర్వ్ చేయి, కనబడగానే చెప్పు. కమిషనర్ ఇంట్లోనే చొరబడి ఇంత పనిచేసిన వాడిని వదిలేస్తే సొసైటీ ఏమవుతుంది? నువ్వేమిటయ్యా మట్టిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు? పోలీసులతో వచ్చి వెళ్ళిపో. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వు. ఏంటి ఏంటి, పోలీసు సరెండర్ అవుదాం అనుకుంటున్నావా? ఇది వాసు ఇలాగా వాసు, ఆ రోజు తాగితుందో గొడవ పడ్డావు కదా, అది కడుపులో పెట్టుకుని నేను పోలీసులు పెట్టించాలని చూస్తున్నాడు. ఒకటి ఆలోచించు, నీకు హెల్ప్ చేసేవాడైతే నిన్ను రాత్రంతో కాపాడాడు. రాత్రి రెండు పోలీసులకి దొరకకూడదు. నా కడుపు అదోలా ఉంది, వెళ్ళొస్తారు. ఏంటా సార్, మీ ఇంట్లో గొడవ చేసిన వాడు అతనే వచ్చి సరెండర్ అయ్యాడు సార్. సార్ నేను చూడటానికి ఇట్లా ఉంటాను కానీ అట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు సార్. నా పెళ్ళని తెలిస్తే ఎలా పోతుంది బాబు? బాధ పెట్ట డోర్ మూసుకుని కూర్చుంటావా లేదా? వాళ్ళు రాళ్ళతో రాసుకెళ్ళ. హలో, కౌన్ హై తులసి? క్యా తులసి? కలకత్తా తులసి, హమారా తులసి? జీ బోలు జీ. నువ్వు పని చెయ్యాలి. సార్ సార్ ఏమిటయ్యా? ధనరాజ్ ఫోన్ చేశాడు, లైన్ లో ఉన్నాడు. హలో, అక్కడ ఏం చేస్తున్నావా? కమిషనర్, నిన్న మీ ఇంట్లో ఏమైనా జరిగిందే? ఏం జరగలేదే. అటువంటిది ఏం జరగలేదన్నప్పుడు ఎందుకు బీటూలో ఒకడిని మీ తమ్ముడు ప్రశ్నించడానికి వెళ్ళినట్టు? వాడే సార్. సార్ సార్ ఫోన్, కమిషనర్ లైన్లో ఉన్నారు సార్. రాస్కర్స్, ఆ సంగతి వదిలేయమన్నా? ఎస్ సార్. వెంటనే అతన్ని రిలీజ్ చేసి ఇతరులు ఇంటి రండి. పోయింది, పరువు పోయింది. మినిస్టర్ ముందు తలదించుకున్నట్టు చేశారు. నేను దేనికి అన్నయ్య? రై, నాకన్నిటికన్నా నా కూతురే ముఖ్యం. ముందు నా కూతురికనే తండ్రిని, ఆ తర్వాతే పోలీస్ కమిషనర్ని. డాడీ, యాక్చువల్గా కావాల్సిన టీవీ ఛానల్స్ ఉన్నాయి, లక్షసార్లు నా కూతుర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అది అవసరం రా మనకి? శారద అక్కడ వంటగదిలో దొరిందా? అవును, అలవాటేగా. సిగ్గు లేకుండా ఒకటి పట్టుకుని చితకబాతి కేసు లేకుండా చేస్తా, దానికి మహారాణి పోలీస్ స్టేషన్ కలిపి వత్తాస పలుతుందిట. చాలా బాగుంది. ఏదో పిచ్చుకో ఖర్చిందని దాన్ని వెనకబడి వెళ్ళి కరుస్తావా?
ఇదిగో ఇలా నవ్వి నా నోరు మోయిస్తుంది. రై, ఇక ఈ విషయాన్ని ఇంతటి వదిలేయండి. నీకాబోయే మొగలా నేను ఐపీఎస్. ఇంకా చిన్న గిన్నె అంటావేంటి? ఎవరున్నారు ఇంట్లో? అతయ్య, ఆగో ఆగో, పరిగెత్తుకో పరిగెత్తుకో, ఆగో ఆగో, ఆగో, బతికిపోయా బో. ఎవరెక్కడున్నా సరే అందరూ మర్యాదగా హాల్లోకి రండి. ఇది చిన్న ఆర్డర్. ఏం బావా, పోలీసులకు పొట్ట పెరగకూడదు. తగ్గించు తగ్గించు, గట్టిగా చెప్పు. ఇవాళ వంటలు ఏమిటి? వంట నా అల్లుడికి ఏమి ఇష్టమో నాకు తెలియదా? లోడ్ చేయలేదు కదా. ఇంకా చిన్నపిల్లాడి చేసలు పోలేదు అంకుల్. ఇంకా మీరు నన్ను చిన్న పిల్లవాడు అనకూడదు. ట్రైనింగ్ పూర్తయిన 11 మంత్స్ లో నాకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత నేను మీరు ఈక్వల్. యూ ప్లేడ్. ఏ ఆగు మోన, ఆగు ఆగు. అవును, నువ్వు ఒట్టి మోహనవా? మోహన్ రాగానివా? పోలీస్ కోటలో కోయిల, ఏది చెవులో కుయ్యి. ఆగు, ఎక్కడికి వెళ్తావా? పులివిద పులి బిడ్డ. హైదరాబాద్ ట్రైనింగ్ ఎలా ఉంది? మూడు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చాను. ముందు స్టేట్ రూల్స్ అన్ని తెలుసుకో. ఇక్కడ? అయ్యో, నిన్న ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అవునవును, అప్పుడే సీక్రెట్ గా దమ్ము కొట్టచ్చు, నాలుగు పెగ్గులు వేయచ్చు, ఆడపోలీసులకు సైట్ కొట్టచ్చు. ఆ సెటప్ లో ఇక్కడ ఉండవు కదా? ఉండనే ఉండవు. షట్ అప్. యు షట్ అప్. మోయ, నేను ఎవరిని? లేడు, నువ్వు ఊరుకుంటావా? మోయ, నేను ఎవరిని? గ్రేట్ బిల్లా బోస్ మేనల్ ఉండి నీతి న్యాయం ధర్మం. మోయ, మీరే లేకపోతే ఈ రోజు నేను ఐపీఎస్ చదవగలిగేవాడినా? తల్లిదండ్రులే నాకు నా చెల్లెకి మీరే కదిక్కు. రక్త సంబంధం సెంటిమెంట్ కుమ్మరిస్తున్నారు అండ చెల్లెలు ఇద్దరు. పులిబిడ్డకి కన్నీరు రాకూడదు. కన్నీళ్ళు వస్తే అది పిల్లి బిడ్డ కదా నాన్న. మోహన చదువు ముందు పూర్తవని చెప్పింది అర్థమైందిగా. వాసు, నువ్వు ఇక్కడి తెలుసా? ధనరాజ్ మా కలకత్తా తులసి నీ గురించి ఎంతో చెప్పాడు. గుడ్. ఏం లేదు, ఈ మధ్య మన దోస్తు ఒకడు పోలీస్ రూమ్ లో డెత్ అయ్యాడు. ఒక చేయి తగ్గింది అలాగా అని చూస్తున్నాను. ఏంటి చేస్తావా? వాసు, వెతుక్కుంటూ వచ్చే లక్ష్యం వద్దనకు, పెద్ద చెయ్యి. సుదులుకో వాసు, నువ్వెలా పెంచినా రాను సరిపడదు. నా జీవితం హ్యాపీగా పెడుతుంది. చాలు. ఓకే, ధనరాజ్ నాకు డౌట్. నాకు అదే డౌట్. వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాం. ఎన్నాళ్ళుగా ఇది జరుగుతుంది? ఈ భాగంలో చాలా రోజులు జరుగుతుంది బాస్. ఇంతవరకు ఎంత నొక్కేసుంటాడు? నాకేం తెలియదండి. ఒరే, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తెలియదంట వెంటరా? అకౌంట్స్ అన్ని చూసేది ఆయననండి. ఓరి దుర్మార్గులారా, దీనికి అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? ఎవడవాడు, ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడండి. రే, నువ్వా నువ్వా అంటే ఎవడ్రా? మీ ముందే అటు తిరిగి నుంచున్నాడండి. చెప్పండి. రే, ఎలక్షన్లు అయిపోయారా? ఇప్పుడు కాళ్ళ మీద పడితే గౌరవం ఉండదురా? లేవండి లేవండి. యాక్టింగ్ నాకే చెవులు ప్రార్థనరా. ఎందుకు ఇలా తాగి పాడైపోతావు? నువ్వెవరు అడగడానికి? నేనెవరో కూడా తెలియని స్థితికి వచ్చావా? ఎవరికి తెలియదు. ఓసారి ఎందుకో నీతో గొడవ పడ్డాను. ఇదే ఇదే ఈ ముక్కు మీద కోపం, ఈ మొండితనం అన్నీ ఎక్కువే మా జీగార్లను. అందుకే అందుకే నన్ను వంట నాకు ఇష్టం. గలాటా ఏరియా మా థియేటర్ నీలాంటి వాడు కావాలని నా కాళ్ళు చేతులు అట్టుకున్నావు. నేను సెటిల్ అయ్యాను. అందుకని ఏమైనా అడుగుతావా? అడుగుతాను. మనసు వైపు చెప్తున్నాను రా, నువ్వు నాకు బిడ్డతో సమానం.
నేను నీకు తండ్రి లాంటి వాడరా? నీకెంత కోపం వచ్చింది నిప్పులాగా? ఈ నిప్పి నా కన్నం పెట్టింది ఆ రోజుల్లో. ఆ నిప్పి తర్వాత నా బతుకు పూడిది చేసింది. ఓ తులసీదాస్, కమాన్ కమాన్, చూసి ఎన్నేళ్ళయింది తులసి భాయ్? మీరు నా తులసి క్యాల్కటాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నేను ఒక బిజినెస్ మ్యాన్ అని గంగ నమ్మించాను. నిజానికి కలకత్తాలో నేను ఒక డాన్, స్మగ్లర్. మా తాతగారు స్వతంత్రం కోసం రక్తం చిందించిన ఇండియాలోనే బిడ్డని కనాలని తులసిని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు సిబిఐ వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నేను స్టేట్ టు స్టేట్ తప్పించుకొస్తున్నాను. నేను నిన్నే మలేషియా నుంచి వచ్చాను. కాలికి నేల తగిలిన వెంటనే పడుకొని మట్టిని ముద్దు పెట్టుకున్నారంటే నమ్మండి. పోలీస్ ఆఫీసర్ ఇల్లు తప్ప వేరే సురక్షితమైన చోటు లేదనుకున్నాను. మా తాతగారి జ్ఞాపకార్థం రక్తదానం చేసేదాన్ని శారదా. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది ఆపేశాను. మనసుకి ఎంత బాధగా ఉంది. గంగ మాత్రం పట్టుబట్టి ఇండియాకి రాకుండా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకునేవాడిని. మాదో వింత జీవితం. ఒక పక్క బిజినెస్ బిజినెస్ అంటూ సంవత్సరం పొడుగున ఆయన తిరుగుడు, ఇంకో పక్క మలేషియాలో నేను. పాప తులసి. నేను ఇంతవరకు ఎవరిని ఏమీ అడగలేదు. అడిగిన తర్వాత కాదండి, అది నేను భరించలేను. ప్లీజ్ నా కోసం హెల్ప్ చేస్తాను. నేను నమ్ముతున్నా బాస్. యువర్ రాంగ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. తులసి, నేను పెరిగింది చదివింది అంతా మీ నాన్నగారి దయవల్లే. నన్ను నమ్మచ్చు. అన్నం తినే కంచంలో మేసేవాడిని కాదు. నీకెప్పుడు నా గురించి ఆలోచన? కడుపు హలో, కడుపు అసలే ముందుకు వచ్చింది తెలుసుగా. గంగా, వీడే మా అబ్బాయి. ఏంటమ్మా మన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు? ముందు భోజనం తులసి. గంగా, నిజాన్ని ఎవరూ దాచలేరు. నీ భర్త గొప్పవాడు అన్నది ఎంత నిజమో, ఒక క్రిమినల్ అన్నది అంతే నిజం. గంగా ప్లీజ్. నీ చేతులతో ఎన్ని పాపాలు చేసావో, ఇద్దరు జీవితాన్ని నాశనం చేసావో. నువ్వు నన్ను తాకద్దు. గంగా ఇప్పుడు నువ్వు తెగులు పడుకు, నేను చచ్చిపోను. కానీ పెంచాల్సిన బాధ్యత ఉంటుందిగా. నేను ఇవాళ ఈ ఊరికి రావడానికి కారణం ఎలాగైనా సరే నా భార్య బిడ్డల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని. ఇది నా గంగ రాసిన ఉత్తరం. చదవడం వచ్చుగా. బాల నేరస్తుడిగా ఉన్నప్పుడు జైలు నేర్పింది. మీరు చేసిన పాపాలకు శిక్షగా నేను పాప మీకు దూరం అవుతున్నాం. జైలు సెన్సార్ చేయగా మిగిలింది ఒకటే. ఇవాళ బిర్లాబోస్ కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. వాడిపై పగ సాధించాలి. ఆ శక్తి నీకు మాత్రమే ఉంది. అర్థం కాల. వాడి గారాల కూతురా మోహన, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 రోజులు ఎక్కడికన్నా తీసుకెళ్ళు. ఆ 2 రోజులు బిర్లాబోస్ పడి వేదనని చూడాలి, ఆనందించాలి. నీ ఆవేదన నాకు అర్థమైతే అది మర్చిపోవడానికి ఇంజక్షన్ తీసుకోవాలి. నాలాగా
ఎందుకో నీకేదో చేయాలనిపిస్తుంది. చేస్తారా? ఆ బిర్లా బోస్కి అప్పుడప్పుడు ఇంజక్షన్ కుమిలిపోవాలి. కానీ అమ్మాయి నన్ను గుర్తుపడుతుంది, పట్టిస్తే నాగతి. నేను వాసు. మోహనమ్మ ఆకలేస్తుంది. ఓకే ఓకే, ముందు కడుపుకు విందు, తర్వాత వీణలకు విందు. స్ట్రైట్ గా డ్రైవింగ్ వెళ్దాం. కొంచెం తప్పుకుంటారా? నేను కార్ తీయాలి. నిక్షేపం గతి, కానీ అరవటం గెరవటం చేయకుండా కార్ను మెయిన్ రోడ్లో తీసుకెళ్ళాలి. ఏమిటి? తొంగి చూడు. మోహనమ్మ బయలుదేరేటప్పుడు అన్నావుగా డ్రైవింగ్ తీసుకెళ్తానని. మోహనమ్మ చూచు చూ, అర్థం చేసుకోవేంటి? నేను డ్రైవింగ్ ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని ఎదురు చూస్తున్నాను, ఆపుకోలేకపోతున్నాను. చూచు, తర్వాత తర్వాత అంటూ తిరుపతికి తీసుకెళ్ళట్టున్నావు. మాట్లాడుకుంటే రాలేవను. చూచు, ఎందుకు తీసుకొస్తున్నా? ఎందుకురా? ఇలా చూడు, నేను ఆ రీల్ తీసుకెళ్ళినందుకు, నువ్వు నా చేయి కోసినందుకు సరిపోయింది. ఇంకా మచ్చ కూడా పోలేదు, తర్వాత పోలీసులతో రావడం తప్పే. అందుకు నన్ను క్షమించు. నీకు చాలీ దయ ఏం లేదా? పాపం ఆ గుడ్డివాడు ఏం చేశాడని ఎలా వెళ్తాడు? మా నాన్నకు చెప్పాననుకో, నేను ఏం చేస్తాడు? ఏందమ్మా వెనక ముందు చూడకుండా కుట్టేసినావా? కట్లిప్పమంట, అట్ట చెప్పకూడదా? ఏం చేసావా? ఇట్నే వెళ్తావా? ఎత్తుకొచ్చినోడు ఎర్రుడే ఏందే, తాళాలు ఆడికాడుండవా? ఏందో నాతో రా, నేనెవరో తెలుసా? రౌడీలకు రౌడీ, రా నాతో. ఎందుకు భయమా? నా పేరేంటి తెలుసా? సతు. ఏం రాసలేదే? ఆడేసుల బొమ్మల చదివి చెప్పు. శివహపుల అది కదా నా పేరా. దా, నువ్వేం భయపడమాక. సింహంలా నోరెత్తేదా, పుల్ల పంజా ఎత్తేదా? తమ్ముంటే కిందికి రారా, రమ్మంటోళ్ళా? ఎప్పుడు ఏంట్రా అడగడానికి ఎవరు లేరు అనుకుంటున్నావా? నేను అడుగుతాను, ఎప్పుడు వచ్చినావా? సో ఇప్పుడే. పిల్లలు ఎవరా? తెలీదు. మకం ఎన్ని రోజులు ఏందా? రెండు రోజులేనా? దా, ఉరివడు ఉరివడు లగెత్తకూడదమ్మా. వెల్కమ్ టు సింహపల్లి కోట. ఇదిగో సిరు పురుగులు ఆడితే శ్రీకాకేట మాక సిటీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కింద కనపడుతున్న రోడ్డు అది చూడడానికి దగ్గరకు ఉన్నట్టుంటది, కానీ కిలోమీటర్ లోతుకుంది. అదిగో టాపులో 4 స్తంభాలు అదే కదా నువ్వు ఉండబోయే కొంప. ఏందా కప్పు లేదని చూస్తుండా? కప్పు లేసో. ఇట చూడమ్మా, నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావో, ఎందుకు ఆడుతున్నావో చెప్పాడు. భయానికి ఆడుతున్నావా లేక ఆకలికి ఆడుతుండవా? ఆకలికి అయితే దిగులు పడమాక. రొట్టె ఉంది, జాము ఉంది,
నీళ్ళు వేసుకోవాలనా, డెటాల్ సోప్ ఉంది, నిద్రతుందా, మార్చింది వాళ్ళ మంది చక్రాలు ఉన్నాయి సాలనా. ఇటు చూడమ్మా, సిటీలో కర్ఫ్యూ గిర్ఫ్యూ వచ్చి పోలీసు వాళ్ళు మన వాసోళ్ళ కోసం ఎతికినారే అనుకో, వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు. ఇది వాళ్ళ గెస్ట్ హౌస్ లాంటిది కదా, హిల్ రిసార్ట్, ఐఆమ్ ద కేర్ టేకర్, దానికి సర్వీస్ ఛార్జ్ ఉందనుకో. హలో, ఎవరు? వాసా, ఎక్కడి నుంచి? చెప్పు వాసు, ఎలా ఉన్నావు? వాసు, నేను బాగానే ఉన్నా. ఎక్కడికి మాట్లా? థియేటర్ నుంచే. లోపల నుంచే? బయట నుంచే. లోపల నుంచి. లోపల ఇంకో ఫోన్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఉంది. చెయ్, ఫోన్ పెట్టరా? రై, ఫోన్ తెలుసుకో. అలాగే. హలో, చెప్పు వాసు. ఇప్పుడు అమ్మాయి నా దగ్గరే ఉంది. హలో, కనెక్షన్ కట్ చేసిందిలా దా. ఏ సింహపులి, ఈడియట్, ఇంట్లో అంతా ఎంత కంగారు పడుతుంటారో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? మా నాన్న పోలీస్ కమిషనర్ అని మీరు చెప్పాడా నీకు? ఏంటప్పయ్యా, ఇవి పోలీస్ ఆయన కూతురు అని చెప్పలేదు ఏంటే? ఆ జ్యోతామస్తో కచేరికి వెళ్ళిందట. అవును దినా, ఈ మాత్రానికి ఎందుకు ఇలా కంగారు పడతావు? నా మాట విను, మోహన్ వచ్చేస్తుంది. మోహనమ్మా, నా మీద కోపమా? చుచ్చపోవాలంటే కూడా తప్ప, అది తప్పే అనుకుంటే నన్ను క్షమించానా? అన్నాకే నేను ఇంట్లోకి వస్తాను. అయ్యో, మనం మోసపోయాం, అది జ్యోతామస్తో కూడా వెళ్ళలేదు. కమిషనర్ స్పీకింగ్. ఏమండి, మన అమ్మాయి కనబడలేదండి, కనబడలేదు. రాత్రి అంతా మోహన్ రాలేదంటే అర్థం ఏంటి? అఫీషియల్ గా ఏ యాక్షన్ తీసుకోకూడదని ఇప్పుడు అంటావా? అన్అఫీషియల్ గా ఫీల్ అయినంత వరకు వెతికి ఉండాలి. లేదు, నా కూతురు టైం బాగాలేదు. ఆ రోజు ఎవడో వచ్చి నా కూతురు చేయకూసిపోయాడు. ఇవాళ అదే కనిపించడం లేదు. ఏం పిలవా మనం, ఎప్పుడు చూసినా ఓ అని ఆడుతూనే ఉండవా? నాకు ఆడడానికి కూడా హక్కు లేదా? నా ఇష్టం, నేను ఏడుస్తాను. వారిని ఏదో చదువుకున్న పిల్లవు కదా, అర్థం చేసుకుంటావు అనుకున్నా. ఓ, కొంచెం ఆలోచించి చూడు. నేను ఇద్దరం మగవాళ్ళం కదా, ఓ నైట్ మొత్తం నువ్వు వీణే పడుకున్నావో? అసలే కాకులు తిరగని కొండలో నా చెయ్యి కాని కాలు కాని నీ మీద పడిందా? ఏందా? ఇదిగో నా మొహం చూసి చెప్పు, మేము అట్ట టోళమా? ఎటు చూడు, ఎప్పుడు మనం ఉండే చోటుని మనకు తగినట్టు మార్చుకోవాలా. అవునా? ఏం చదువుతుండవా? అట్ట చెప్పరాదా, పాటలు పాడే పిల్ల నువ్వా? సరే సరేలే, నేను టౌన్ దాకా పోయొస్తాను. ఏందా? ఇటు చూడమ్మా, వాసు వంటరోడు అనుకోబాక నలుగురు మనుషులకు సమం. జాగ్రత్త, సైలెంట్గా పక్కన కూకొని కూను రగలు తీస్తా ఉండు. తులసీదాస్, రమ్మంచు. ఎవరు ఏడవకూడదు, ఏమీ మాట్లాడకూడదు. ఇక్కడ జరిగింది ఏది అతను తెలియకూడదు. వెళ్ళండి. ఎవరన్నయ్యా? ఆ ఎక్స్ దాదన? అతను ఎక్సో కాదో ఇప్పుడు తెలియదు. ఇరవై సంవత్సరాలు, క్లీన్ స్లేట్. ఏం కావాలి? నా గంగ. సి, ఐ డోంట్ నో. తెలుసు, నీకు తెలియదని నాకు తెలుసు. హలో, ఏమిటి? నేను తుపాకీ చూపించుకుంటానే అందరూ హాజరయ్యారు, మోహన మాత్రం మిస్సింగ్. మోహన ఎక్కడికి వెళ్ళింది? తెగడిపిస్తుంది నన్ను. అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరే? తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. పట్టుకో, తీసుకోతయా. మోహన్కి నా గిఫ్ట్, రాగానే మర్చిపోకండి. ఓకే, బాయ్ ఎవరీబడీ.
ఆదర్శమైన కుటుంబం. నీ కూతురిని మాత్రం నేను చూడడం కుదరలేదు. పర్వాలేదు, నేను అడిగానని చెప్పు. వస్తా బోస్. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టే లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టే లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం. ఏంటి పాడకూడదా? నా ఇష్టం నేను పాడతాను, ఆపకుండా పడతాను. ఏం చేస్తావు? నిత్యం ఏకాంత ఇంతకు మించి పాడేవంటే అంతకు మించి పాడలేను. అక్కడ అంతవరకే ఉంది చూడు. టేస్ట్ లేని జన్మ మొరటి రాస్క. నువ్వు పాడుతూ ఉంటే నాకేదేదో జ్ఞాపకం వస్తుంది. సంగీతం తెలిసిన వాళ్ళకి అరుపు కూడా పాటే, తెలియని వాళ్ళకి పాట కూడా అరిపే. లుక్, నేను మ్యూజిక్ స్టూడెంట్ని, పాడటం నేర్చుకున్న దాన్ని, నేను పాడకుండా ఉండలేను. అంతగా నేను పాడకూడదు అనుకుంటే నువ్వు పాడు, ఐ మీన్ అరు. మనుషులు తిరిగిన ఈ ప్రాంతంలో అట్లీస్ట్ ఒక గాడిదనైనా చూస్తాను. కమాన్ కమాన్ అరు అరు మ్యాన్. ఎవరు నువ్వు? విన్నందుకే నాకు ఊపి రాలేదు, పాడినందుకు నీ ప్రాణం పోయింటుంది అనుకున్నాను. ఎవరు నువ్వు? నువ్వు నేననుకున్నట్టు మొరటాడు కాదు, చిదంబర రహస్యం లాంటిది ఏదో నీ మనసులో ఉంది. ఎవరు నువ్వు? చక్రవాకం, కళ్యాణి, రేవతి, నువ్వు రాగమాలికిని చేసేంత సంగీత జ్ఞానం నీకెక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఇది తెలుసుకోకుండా ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. ఎవరు నువ్వు? ఏమా, రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ఒక ముక్కు, అన్నిటితో వచ్చాగా? ఏంటి, నేను సీరియస్ అడుగుతుంటే నువ్వు వేళకోళంగా మాట్లాడుతున్నావు. నేను ఇంత జాలీగా ఉన్నానంటే సీరియస్ గా ఏం జరగలేదనేగా మాత్రం. ఓకే, మోనా, వాడెవడో చెప్పు. ఒక చిన్న క్లూ ఇవ్వాలి. వాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజ్ లో కల్పిస్తాను. ఎవడో వాడు అడుగుతున్నారు కదా, ఎవరో చెప్పమ్మా. మోహన, నువ్వేం భయపడకు, ధైర్యంగా నాతో చెప్పు. ఎవడో వాడు? ఇందులో ఏ తప్పు లేదు. కమిషనర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, సొంత కూతురు పట్టుకోవడం చేతకాలేదు కానీ పెద్ద మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పరా ఎవరు అతను? చాలు ఆపు, ఇదేమన్నా కోత? నా కూతురు అడగడానికి ప్రశ్నలు అడుగుతున్నారు? ఇప్పుడు చెప్తున్నాను, ఇది మన అమ్మాయి విషయం. అర్థం లేకుండా ఏదో ఒకటి చేసి పేపర్ వాళ్ళకి రాసే అవకాశం ఇవ్వకండి. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు చెప్పమ్మా ఎవరతను? ఏయ్, నీకు సపరేట్ గా చెప్పాలా? పో.
చూడమ్మా బాగా అలసిపోయి ఉంటావు, పడుకో. తర్వాత నాకు మాత్రమే చెప్పు ఎవరో అతను. ఎప్పుడు అడిగినా సరే తర్వాత అడిగినా సరే నాకు తెలిసింది ఒకటే సమాధానం, అతను ఎవరో నాకు తెలీదు. కళ్ళకు గంతులు కట్టి అడిగి తీసుకెళ్లాడు, అతనికే కష్టం అనిపించి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరతను ఎవరతను అని ఎవ్వరు నన్ను అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నేను టైర్డ్గా ఉన్నాను, సారీ డాడ్. ఇన్నేళ్లుగా ఎప్పుడు లేదు, ఒక ఆడపిల్ల ఫోన్ చేసింది ఏమిటా అనుకున్నా. మొత్తం కొట్టేకరా సొల్లు వాగుడా అప్పి చెప్పింది. అదే వద్దు. నమస్కారం అక్క. హాయ్ ముద్దు. ముద్ద ఎవరి అమ్మాయి? నేను చెప్పలే, క్లైమాక్స్ పార్టీ కమిషనర్. ఓ ముక్మాన్. అవునవును ఆయన. అమ్మా ఆగు. అక్క నీ పేరేంటక్క? మోహన. మగడి పేర్లు పోలీస్ ఫ్యామిలీస్ లో అంతేనేమో. మోహన. మోహన ఆ పేరు నాకు సినిమా అయ్యా. నేను సినిమా చూడడానికి రాలేదే. నేను అప్పుడు అనుకున్నాను వెయిట్ చూడడానికి వచ్చిందని. అదిగా వాక్కు పోయినందా? లేదు. ఏందమ్మా భయపడకండి, ఇంట్లో చెప్పకుండా వచ్చానే. దేనికి? నేను చూడటానికి. వాసన చూడటానికి. నీవు ప్రేమ లోకంలో విహరించే విహంగానివి, విజయం తథ్యం. బాస్ ఎక్కడ? ఆఫీస్ రూమ్ లో. ఆటోలో? లేట్రా రే. ఏంట్రా రే? థియేటర్ లో. కరెక్ట్. ఓకే ఫాలో మీ. మీకు వాసు కావాలి కదా, ఈ 5% తీసుకెళ్ళండి. మరి ఇదే మీరు రండి. ఎక్కడ? ఇక్కడే. ధైర్యం నా అక్కడికే ఉంది. అవును నేనేటో నా తెలివిటో చూడండి. నేను శ్వాస వద్దే విసికి వాసన వస్తుంది, మాటలకి చెవులు బద్దలు అవుతాయి. మాట శ్వాస సర్లేని వాడివి, అంత బాగా ఎలా పాడా? అది నీకు అనవసరం. నేను
ఎందుకు కిడ్నాప్ చేశారు అనిపిస్తుంది. నిన్ను ఎందుకు వదిలొచ్చానో అనిపిస్తోంది. ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని విధంగా పాట విని అట్రాక్ట్ అయ్యాను. వారం రోజులుగా తల్లడిల్లిపోతున్నాను. నిజం వాసు, సంగీతం విని నేను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు సంగీతం కన్నా కూడా నువ్వంటేనే ఇష్టం. అడగకుండానే అన్ని లభించే ఫ్యామిలీ నాది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను వాసు. చూడు, దీన్ని చూడు, వెండి తెర, ఇందులో ఒక్క సినిమా కూడా చూడు. వాసు, దానికి దీనికి కళ్ళబొల్లి బట్టలు కన్నీటి కథలు. హరాత్ వాసు, వెలుగును బట్టి నేడు పెరగడం తరగడం జరుగుతుంది. నువ్వు ఎంతకి ఎంత వెలుగులోకి వస్తావో అంతకంత నీ కథ అనే నీడ తరుగుతుంది. మనసు విప్పి ఇద్దరితో మాట్లాడుకునైనా నలుగురితో చెప్పుకునైనా భారాన్ని తగ్గించుకోవచ్చు. నీ జీవితాంతా నేనుంటాను వాసు. ఇలా చూడు, నా ఇద్దరు కన్నా నలుగురు వస్తారనేదో తెలియదు. నాకెవరు అక్కర్లేదు. ఇంకెప్పుడు నిద్రపోయేవాడు లేక పోవే. కానీ నువ్వు నిజంగా నిద్రపోవడం లేదు. నిద్రపోతున్న నటిస్తున్నావు. నటించే వాళ్ళని లేపడం కష్టమే, నాకు తెలుసు. కానీ నిన్ను లేపడం మాత్రం మానను. ఎందుకో మీ అబ్బాయి కూడా వచ్చాడు. అయ్యో, ఫ్యామిలీతో వచ్చాడు. ఫ్యామిలీ పిక్చర్స్ తీసేమో టీవీలో చూసేస్తున్నారు. ఇలాంటి గిల్ఫా సినిమాల కోసం థియేటర్ కి ఫ్యామిలీస్ తో వచ్చేస్తున్నారు. ఖాళీ కాలం రా. ఆమె రాత్రులు పిక్చర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టుండవురా. అప్పటి నుంచి మాది సెక్స్ పిక్చర్స్ చూసే ఫ్యామిలీ. కావాలంటే చూడు మా అన్నదమ్ముల అనుబంధం. డిస్టర్బ్ చేయకపో. అక్కడ ఉన్నాడు నీ బాబు. వెళ్ళి అక్కడ మాట్లాడవు. దెబ్బ కొట్టాడు. నటించడం తెలుసుగా, తెలియదని చెప్తే మాత్రం నమ్మనం. నచ్చదని చెప్పు, వదిలేస్తాను. అంతనా నటించడానికే కావచ్చా? నువ్వు చేస్తుంది విలన్ వేషం. హీరోగా నటిస్తావా? సూటిగా మాట్లాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. తులసి, నేను బెజ్జం లేని సూదిని. ఏ దారము ఎక్కదు, దీంతో ఉపయోగం ఉండదు. కరెక్ట్. సూది జస్ట్ అలా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ దారం ఉండదు. అదే యాక్టింగ్, ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్. నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. నీ ఒక్కడి వల్ల ఇది అవుతుంది. నేను నమ్ముతున్నాను. ఆ బిర్లా బోస్ కూతురి ద్వారా రెండు రోజులు ఆ కుటుంబాన్ని ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి
జీవితాంతం ఏడవడానికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఇంజక్షన్ కుమిడిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజక్షన్ జీవితం అంతా ఆ పిల్లలకు జీవితాంతం కుమిడిపోవాలి. 20 సంవత్సరాలే కుమిడిపోయినట్లు అది నేను చేతిలోనే ఉంది బాసు. నా చేతిలో ఉంది రేఖనే తెలుసు, వాటిలోని బిర్లా బస్ జాతకం ఉంది. జోసి అడుగు, నాకు పని ఉంది. ఆ పని నేనిస్తాను, చెప్పినట్టు చేయవాసు. ఏం పని? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలి, నటించాలి. ఆ అమ్మాయి కళ్ళల్లో మాటల్లో మెరుపు లాంటి ప్రేమను చూశాను. తన పెంపుడు కుక్క పిల్లలతో కడుచుకుంటూ నీ కోసం థియేటర్కి రావడం చూశాను. నన్ను క్రిమినల్ అని చెప్పి జైలుకు పంపిన బిర్లా బోస్ కూతురు ఈ క్రిమినల్ వెంట పడేట్టు చెయ్యాలి. పగ సాధించే సినిమా మై ఓన్ స్టోరీ ఎలా ఉంది? ఆ రోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది. నువ్వు చేసిన సహాయానికి మారు సహాయం. దానికి దీనికి సరిపోయింది. ఈ బాస్ ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు. కానీ ఎందుకో నీకు సహాయం చేయాలనిపిస్తోంది. ఊరికే కాదు, రేట్ ఎంత? 20 సంవత్సరాల జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బు జైలు కంపు కొడుతుంది చూడు. తీసుకో. జీ అది వాసు, నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు చేయబోయేది నాకు తెలియని పని. ఇప్పుడు అడుగుతున్నా, నేనేం చెయ్యాలి? వాసు మీద నా కోపం అనుకుంటున్నావా? లేదు జో, వాసుకున్న ఆవేశం, విరక్తిలో చెదిరిన అతని జీవితం, ఆ అహంకారం, మొరటితనం, యునో వాసు ఒక ముళ్ళ చెట్టు, గులాబీ చెట్టు కూడా ముళ్ళుంటాయి కదా జో. నిద్రపోయిందా? నేను నిద్రపోవడం ఏంటి మోహన? నువ్వు నన్ను లేపిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. చూ, నేను చెప్పలే వాసు. వాసు, ఆ
సంతోషం మోహనమ్మా. ఎక్కడికొచ్చి కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్, చెప్పరా. నా జురిస్డిక్షన్లో ఒక లాకప్తో జరిగింది, బాడీని డిస్పోజ్ చేశాం. బట్ ఆ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు. చచ్చింది ఎవరు? నేరస్తుడే అనుకో, రౌండ్స్ వెళ్ళినప్పుడు నేనే షూకాలతో తన్నాను. మరేంట్రా, దీనికే నువ్వు ఇలా దిగులు పడితే నా సర్వీస్లో ఎన్ని లాకప్ డెత్తులు నేను దిగులు పడాలి? పగటి కళ్ళ కనక మోహన, ఫలించావు. షట్ అప్. యు షట్ అప్. యు షట్ అప్. మోహన, నువ్వు టెలిఫోన్ బూత్ లో ఎంతసేపు అయిందో తెలుసా? రావా, ఒక్క నిమిషం వస్తున్నా. వాసు, నేను 9 కిలోమీటర్లు మాట్లాడుతుంటే నువ్వు 1 సెంటీమీటర్ మాట్లాడుతున్నా. ఏదన్నా మాట్లాడు వాసు. నాకు చేతులతో మాట్లాడే అలవాటు. పర్వాలేదే, డెవలప్ అయ్యా. ఇది చాలు వాసు, నేను మారుస్తాను. తర్వాత మాట్లాడతాను. నన్ను మారుస్తానంటుంది? కమిస్టర్ కూతురు. ఏ మోహన, ఒకసారి ఇటు చూడు, అటు చూడవే. అమ్మా, నిరుపేదని, వచ్చేవారు నాకు నిశ్చితార్థం. మనందరం సమాన వయసు వాళ్ళం. మీకు తోచిన ఉపకారం చేయండి అమ్మా. పెళ్లి కొడుకు ఎవరు? మీ బంధువా? పర్లా, చెప్పు. బంధువుల్లో చాలా మంది ఉన్నారమ్మా, తను వేరే అతను. నా మనసుకు నచ్చాడు. వాళ్ళ అమ్మగారు అడిగిన గాజులు పెడితేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందమ్మా. వెరీ గుడ్. ఏ ఆడపిల్లకైనా నగలు చీరలు కొనుక్కునేటప్పుడు అదా ఇదా ఆసిలేషన్ ఉండొచ్చు, కానీ భర్త విషయంలో అలా ఉండకూడదు. ఏంటి మోహన ఇది? ఎవరో ఏమిటో తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళకి ఇలా గాజులు ఇచ్చేస్తున్నావు? కొత్త వీధి, లక్ష్మీపురం. వచ్చేవారు నిశ్చితార్థం. నా పేరు మీనాక్షి. మీరొచ్చి చూసి నేను ఈ మాట గాజులు కోసం అంటలేదు. మంచి మనసుతో మీరు అక్కడ కాలు పెడితే చాలు. ఈ గాజుల్ని నేను అప్పుడు చేజేసి సంతోషంగా తీసుకుంటానమ్మా. వస్తానమ్మా. సమయం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకోండి. Oh.
ఏం బాసు, ఇలాంటివి చూడడానికి నీకు మనసు రాదు కదా? నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? తప్పు వాసు, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఈ ఘోరాలు చేస్తావు? నాకు నొప్పిగా ఉంది. హలో, తులసి మాట్లాడుతున్నా కమిషనర్ సార్. మీ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఏం అక్కర్లేదు, పబ్లిక్గా ఎప్పుడైనా నన్ను ఆఫీసులో కలవచ్చు. నేను మీ చెయ్యేది పబ్లిక్ విషయంగా కాదు, మీ కూతురు మోహన విషయం గురించి. ప్రేమ ఏం చేయిస్తుందో మీకు తెలీదు. ఎవరో తెలుసా, మీ ఇంట్లో జ్వరబడి మీ కూతుర్ని కత్తితో కోశాడే. ఇది ఎంత విచిత్రమైందో చూసావా? నీ వంటి ఒక కమిషనర్ కూతురు నా వంటి ఒక క్రిమినల్ని. తులసి, నీ మాటలతో నాకు అనవసరం. నా కూతురు గురించి నాకు తెలుసు. హలో, ఎక్కడికి? వాళ్ళు డిస్టర్బ్ చేద్దామనా? ఎంత వచ్చేస్తున్నారు చూడరా. నా కోసం వచ్చేప్పుడు కూడా వాళ్ళు కావాలా? మా వృత్తిలో రెప్పవలసిన నిద్రపోతున్నాం అనుకుని చంపేస్తారు. వాళ్ళు నాకు రక్షణ కాదు, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. నాకింకేం వద్దు. నీ యోగం అంతే. అవును మోహన, నేను తలుచుకోవాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం. ఇంకెవరు తలుచుకుంటున్నారబ్బా? ఏమిటి, కాకి గుడ్లు అనేవి కామ్గా ఉన్నాయి. ఏంటనే, సిటీలో క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సీఎం మన మీటింగ్లో ఎడపెడాలా వాయించాడు. అవునవును, అన్ని కొంచెం ఓవర్డోస్ గానే ఉన్నాయి. నిన్న నేను మార్కెట్కి వెళుతుంటే అక్కడ ఒకటే గొడవ,
రౌడీ వెతలు కొట్టు తస్తున్నారు. ఇదిగో మా ఆయన ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. పేరుకి బాగా చెప్పావు అక్క. ఈ రౌడీలందరినీ బాంబేలో ఎన్కౌంటర్ పేరుతో లేపేస్తున్నారు చూడండి. అలా చేస్తే కనుక బుద్ధి రాదు. ఏం రౌడీలో ఏకంగా కమిషనర్ ఇంట్లోకి జరబడుతున్నారు. ఏమిటి నన్ను అంటున్నావా? నువ్వు తిను. ఇప్పుడు వచ్చే సినిమాలో చూపిస్తున్నారే రౌడీలందరినీ హీరోలుగా. రౌడీలను ప్రేమించడం ప్యాషన్ అయిపోయిందిగా. ఏంటి మోహన అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థమైంది. ఓహో అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి అర్థమైంది కదా? మాకు అర్థమైందమ్మా. అమ్మయ్యా నీకు అర్థమయ్యేలా చెప్పే పని తప్పింది. ఇవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు వచ్చింది అనుకుంటున్నావా? అది మీకు ఇంకా అర్థం కాలేదా? జాడీ జాడీ అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. నిజంగా నాకేం అర్థం కాల. అర్థం కాకపోతేనే మంచిది. ఈ థియేటర్లో ఎన్నేళ్లుగానో నేను పనిచేస్తున్నాను, ఎన్నో సినిమాలు చూస్తున్నాను, కానీ నిజం చెప్తున్నాను నీలాంటి క్యారెక్టర్ నేను ఏ సినిమాలోనూ చూడలేదు. అవును సైలెంట్గా ఉంటావు, సడన్గా ఓ సీరియస్ లుక్ ఇస్తావు. ఈ రియాక్షన్ నేను ఏ ఇంగ్లీష్ పిక్చర్లోనూ చూడలేదు. జురాజిక్ పార్క్ను డైనోసరస్ ఓ లుక్ ఇస్తుంది, కానీ అది నీ ముందు బలాదు. అవును నీ గురించి నీకేమైనా జ్ఞాపకం ఉందా? లేదా? జ్ఞాపకం లేదా? వచ్చి రాగానే నా మూతి పాల్గొట్టావే అది జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటుంది, అది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఇదిగో సీరియస్గా చెప్తున్నాను, నువ్వు హీరోవి కాదు, అదేందా విలన్వి, అందులోను ఒక సెపరేట్ విలన్వి. మన పాటు విల్లా చూడు. ఎరా వారి ముందు తాగడమే తప్పు, తాగి వారి మీదే వాళ్తావా? చేతిలో సిగరెట్ ఒకటి పళ్ళు రాస్తాయి. ఇదిగో మిమ్మల్ని అంటాడు. నేను తాగానా? తాగింది నా ఏం అడుగు. ఊదు. నేనేమనుకుంటాను? ఊదాల్సిందేనా? ఇదిగో నాయన నువ్వు ఊతావు ఉమ్మిస్తావు నువ్వు ఇష్టం, మీరు మీరు చూసుకోండి. నీ మీద ఉంటూ నేను తాగలేదు బాస. అబద్ధాలాడతారా గారిట? రాజయ్య వాడు తాగలేదు, నేనే తాగాను. చాలా రోజుల తర్వాత ఇవాళే సంతోషంగా ఉన్నాను. వీ నీడ్ యంగ్స్టర్స్. ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు మొన్నటి వరకు మన వాళ్ళు 120 మంది ఉండేవారు, ఇప్పుడు 3 కూడా లేరు. కరెక్ట్గా చెప్పారు సార్. మా కాలంలో ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా ఒక తెలుగు కలెక్టర్నో ఒక తెలుగు ఐపీఎస్నో చూసేవాళ్ళం. ఓకే వే విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. హలో మోహన కాలేజీకి వెళ్ళిందా? థియేటర్కి వెళ్ళింది వాసుని కలవడానికి. ఏది మన చేతుల్లో లేదు బోస్. నా దగ్గర పీపీ మాత్రలు ఉన్నాయి, వేసుకుంటావా? ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ. నేను రాసిన నాటకంలో వాసు ఒక హీరో బోస్. నటనలో వాడికి పోటీ లేదు. ప్రేమలో నీ కూతురికి పోటీ లేదు, ఎందుకంటే అంత లోతుకి వెళ్ళిపోయింది, అది నీకు తెలియదు. కానీ నేను ఇప్పుడు వాసుతో ఒక్క మాట ఆపు అంటే ఆపుతాడు. కానీ నువ్వు నీ కూతురుతో అలా చెప్పలేవు, మునిగిపోయింది. నీలాగే నీ కూతురు కూడా మొండితనం స్వార్థం మహా ఎక్కువ. నా బాధల్లో ఒక్కటే, ప్రేమలో నీ కూతురు ఓడిపోయింది అనుకో, ఆ బాధ ఉంది చూడు, అది తట్టుకోవడం నీ వల్ల కాదు. కష్టం బోస్. నీ కూతురు నీ కూతురు అంటున్నావే, ఒకవేళ తను నా కూతురు కాకపోతే? నీ కూతురే అయితే? మిస్టర్ తులసి, మోహన నీ కూతురు. మళ్ళా మోసం చేస్తున్నావు బోస్. 20 సంవత్సరాల వేదన మర్చిపోలేను. నీ కూతురు మోహన్ అన్న. మరి గంకెక్కడ్రా బోస్.
ఆవిడు ఇది ఇందా బీపీ మాత్రం ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ కదా ఒకటికి రెండేసుకో నేను బోస్ మాట్లాడుతున్నాను గంగేనా మాట్లాడేది అన్నయ్య ఎలా ఉన్నావమ్మా మోహన ఎలా ఉంది తులసి వచ్చాడు చెప్పేశారా సారీ గంగ పోలీస్ వాడిని అవటం వల్ల ప్రూఫ్ చూపించాలనుకున్నాను హలో గంగ ఎలా ఉన్నావు పేషెంట్స్తో మాట్లాడి మాట్లాడి ఓర్పు పెరిగింది ఇప్పుడు మాట్లాడాల్సిందే మాట్లాడబోతున్నాను ఎక్కడి నుంచి పాపం కమిషనర్ దేవరహస్యం కాపాడడం తెలియని పసి మనసు కాదు కదా ఎలాంటి స్థితిలోనూ నా కూతురికి తను ఒక క్రిమినల్ కూతురని తెలియకూడదని నిర్ణయించుకున్నాను కమిషనర్ కూతురు కూడా చనిపోయి పుట్టింది బిడ్డని మార్చేశాను అంతే నేను తన మీద నాకే ఎటువంటి హక్కు లేనప్పుడు నీ నీడ కూడా దాని మీద పడకూడదు అర్థమైందా గంగ ఎక్కడుంది బోస్ నేను చూడాలి వెంటనే నేను చూడాలి బోస్ నువ్వు చెప్పవు నువ్వు జీవితాంతం చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలి నా కూతురి కోసం చూసారా గుట్ట ఏం తెలుసు ఎక్కడికి వెళ్తున్నావు మోహన చూడడానికి ఆ అమ్మాయిని వదిలే వాసం ఏంటి సడన్ గా సరే ఆయన నాకెందుకు వచ్చింది ఓ గొడవ వదిలింది తులసి నువ్వు ఇచ్చిన డబ్బులకి నేను నడిచింది చాలా చాలు చెప్పింది చెయ్యి వాసం వాసు నువ్వు వెతికే అంత చిన్నవాడు కాదు పోలీసులు వెతికే అంత పెద్దవాడు కొద్ది కొద్దిగా వాసు నేను మార్చగలను నువ్వు చిన్నపిల్లవి నీకు తల్లి తండ్రి మంచి కుటుంబం అన్నిటినీ మించి నువ్వు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూతురువి నేనేం చెప్తున్నానో అర్థమైందనుకుంటారు వెరీ గుడ్ నన్ను అర్థం చేసుకోలేని మా నాన్న సరైన మనిషినే సెలెక్ట్ చేసుకున్నాడు లుక్ నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నది నా వాసుతో పాటు మీరు కూడా ఉంటున్నారని అండర్స్టాండ్ నేను చెప్పేది ఇంతవరకు మీరు చెప్పించాలి నే చెప్పేది వినండి
ఏ హక్కుతో మీరు ఒక ఆడపిల్లకి అది తన పర్సనల్ లైఫ్ గురించి సలహా ఇవ్వడానికి వచ్చారు? హూ ఆర్ యూ ఇది చెప్పడానికి మీరెవరు? మీరెవరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వస్తాను. అమ్మా ఆగు ఆగు. నీకు నేనెవరనేది ముఖ్యం కాదు, నిజం ఏమిటనేది ముఖ్యం. వాసు నిన్ను ప్రేమించట్ల నటిస్తున్నాడు. ఏ ఆగు. మీ నాన్నకి నాకు ఉన్న పాత పగ వల్ల నేనే వాసుకి డబ్బిచ్చి నేను ప్రేమించినట్టు నటించమన్నాను. మా పగ ఇప్పుడు స్నేహంగా మారింది. నువ్వు నా స్నేహితుడు కూతురివి, మోసపోకు. అతన్ని నమ్మద్దు ప్లీజ్. అమ్మా కాస్త ఆగమ్మా, ఇలా రామ్మా. అమ్మా నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పాలి చెప్పాలి అనుకునేవాడిని. ప్రేమ లేక ఏ బంధము నీకు చెప్పనివ్వకుండా నన్ను అడ్డుకునేది. అమాయకమైన ఈ పసిమోహన్ ఎవరు ఎవరో ఏంటి, ఎవరైనా కావచ్చు. మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ఈ థియేటర్కి రావటం ఇదే చివరిసారి కనుక అయితే నేనెంతో సంతోషిస్తానమ్మా. థియేటర్లో ఉంటున్నావు కదా, చాలా బాగా నటించావు వాసు. సభాష్ నిద్ర తొలగిపోయింది అనుకున్నాను. లేదు వాసు, నీ వేషం తొలగిపోయింది. నీకు నొప్పి పుడితే నాకు నొప్పి పుట్టాలని కోరుకున్నాను. దట్ ఈస్ లవ్. నీకు నొప్పి కలిగితే అందరికీ నొప్పి కలగాలని డబ్బు తీసుకుని మరీ నటించిన మనసు ముక్కలు చేసావే. నేను చేసిన తప్పేమిటి? నేను అదడిగాను ఇదడిగానని పాడావే. నేను నిన్ను మాత్రమే అడిగాను, అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వలేని వాడివి. నీకెలా నువ్వు అడిగినవన్నీ తగ్గుతాయి. ఇప్పుడు నీ మాట్లాడిందంటే ఈ థియేటర్ స్క్రీన్ లో రావచ్చు, విని అందరూ చప్పట్లు కొట్టచ్చు, కానీ నీ దృష్టిలో మాత్రం అన్ని కన్నీటి కదులు కళ్ళు మళ్ళీ పోవట్లేగా. ఇంకా నయ్యు, నేను మా అమ్మని మా నాన్నని బాబాయిని అన్నయ్యని ఎవరిని దూరం చేసుకోలేదు, కానీ నీకు అన్ని దూరం అయ్యాకే వాటి విలువ తెలుస్తుంది. ఎస్పెషల్లీ లవ్. ఏంటి మోహన, మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉన్నా, ఏం జరిగింది? ఎందుకమ్మా ఏడుస్తున్నా, నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు.
నా పాటికి నేను ఉన్నాను. ఎందుకు నా జీవితాన్ని అడిగట్టావు? ఎందుకు కిడ్నాప్ చేయమన్నావు? ఎందుకు నడిచమన్నావు? నేను డబ్బులు తీసుకుని నడిచానని ఎందుకు వెళ్ళి తనతో చెప్పావు? ఆ డబ్బుతో నీకే చేస్తాను, నువ్వే తీసుకో, తీసుకో. ఇక నడిచిన నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా. నా బతుకు నాలుగు గోడలు చేసుకుని అందులో ముడిచి కూర్చున్నాను. తనే నన్ను ప్రేమించింది. ఏదో పెద్ద తను నాకు కావాలి. తను కావాలా నీక? నువ్వు ఒక క్రిమినల్ నాలాగా. అవును, క్రిమినల్ని. ఇప్పుడు అదా ముఖ్యం. నాది నటన కదని తను తెలుసుకోవాలి. పోలీసులకు తెలిస్తే నీ జీవితం. అంతా నాకు అనవసరం. నాకు తను కావాలి. నేను ఒప్పుకోను. ఏంటి పెద్ద కన్న తండ్రిలా మాట్లాడుతున్నావు? తండ్రినే. అలాగే అనుకో, ఏం చేస్తావు? ఇలా చూడు తులసి, నేను ప్రేమతో నీళ్లు పోసి ఇంట్లో పెంచిన పూల మొక్కని కాను. తనుగా పెరిగిన ఆ అడవి చట్నీ నరకాలు అనుకుంటే కొట్టండి విరుగుతాయి. ఇదిగో ఇదిగో, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. గుర్తుంచుకో, అర్హత 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 కావాలి. ఇంతవరకు ఈ లోకం నాకేమిచ్చిందో అదే ఈ లోకానికి నేను తిరిగి ఇచ్చాను. ఇప్పుడు తానే నా లోకం తిరిగి ఇవ్వను. కోతికి కొబ్బరికాయ దొరికినట్ట నీ ప్రేమ నాకు దక్కింది. కోతికి నువ్వు అనే ఒక్క మాటను అన్ని ఇలా చూడు, ఇవన్నీ వీటన్నిటిని వదిలేస్తాను మోహన. నా మనసుకు తోడు కావాలి, నన్ను ఓదార్చడానికి నీ పొడి కావాలి, నీ రూపంలో నాకు దేవత కావాలి. నన్ను వదిలి వెళ్ళకు మోహన. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ నీకు దగ్గర వాసు. ధనరాజ్, జీవితాన్ని జీవించి సాధించాలనుకున్నాను. నాకేదైనా పనివో ఆలోచించడానికి టైం లేదు. ఈ సమాజం మీద నాకు విరక్తి పుడుతోంది. ఏమైనా చేస్తాను పనివో. ధనరాజ్ నమస్తే. తులసిజీ నమస్తే. వాసు మన గ్రూప్ లో చేరతా అన్నాడు, సంతోషంగా చేర్చుకున్నాను. నీకు సంతోషమేగా? సంతోషం. చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ మసాలా, వంజరం, పులస, సూపర్. ఏం నడుచుతున్నావు? ఒరిజినల్ సింహం పులి ఏం తింటాయో? ఈ సింహం పులి కూడా అదిగా తినేదా? లేడి మాంసం ఉందా?
కొద్దిలే గొడవ అయిపోద్ది కదా. అన్నీ నీకోసమే, తిను. నాకేనంది ఎలాదేంది, నువ్వు వెంట పడితే పోలీసులు పట్టిస్తామని భయపడ్డాను. అడవిలో చూసిన సింహపుల్ని రోడ్లో చూసి సంతోషపడిన దాన్ని నేనెందుకు పట్టిస్తాను చెప్పు. అదే కదా మరే, నేను తిరిగి వచ్చి చూస్తే నువ్వు లేవు, కారు లేదు, వాసు లేడు, అంత క్లీన్ బౌల్డ్ చెప్పకుండా వెళ్ళినారా మీరా? అవును, వాసు నేను భద్రంగా ఇంటికి చేర్చినాడా? ప్లీజ్ వాసు మాట ఎత్తదు. సరే వదిలే, తను ఎవడికి నచ్చాడు గనక నీకు నచ్చన, సొంత అబ్బా అమ్మకే నచ్చలేదు. అవును, నీకెంతమంది అమ్మలో నాన్నలో? ఒక అమ్మ ఒక నాన్న. మరి వాసుకి ఇద్దరు అమ్మలో ఇద్దరు నాన్నలో? ఇద్దరు అమ్మలో ఇద్దరు నాన్నలా? ఏంటి పజిలిస్తున్నావు? నేనా పజిలిచ్చిందా? దేవుడు పజిలిచ్చినాడో ఫిలిపింగ్ తెలవక మనం చేతులు ఎత్తేసాం. యాక్చువల్గా వాసు ఎవరు? ఇదే కూర్చుని వాసును రోజు అడిగా, నన్ను వాయిగొట్టి తాగేసి వచ్చాడు. ఇంకో రోజు తాగి వచ్చేప్పుడు అడిగా, అప్పుడు వాయిగొట్టాడు. తాగి వాయి కొడుతున్నాడు, వాయి కొట్టి తాగుతున్నాడు. అందుకు నేనే ఓ రోజు తాగిన వాళ్ళ వాసును అడిగా, వాయి కొట్టలా, తాగాడు. అతని వాగుడంతా ఎన్నాకనే కదా, అతని కథే నాకు అర్థమైందే. వాళ్ళ అమ్మ అదేందిదే శంకరాపురం సినిమాలో పాడుతూ ఉంటాడే అట్ట బాడుద్ది. బాబు బిజినెస్ ఆయన, రెండు పందెం కోళ్ళు అనుకో సిరుపుర్లు ఆడుకున్నారు, ఈడాకులు తీసుకున్నారు. వాళ్ళ అమ్మ ఒకని పెళ్లి చేసుకుంది, వాళ్ళ నాయన ఇంకో గాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు అమ్మలు ఇద్దరు నాయనలు కదా. పిల్లగాడు అమ్మగాడ 15 రోజులు, నాయనగాడ 15 రోజులు ఉండేవాడు. వాళ్ళ అమ్మేమో కొడుకుని చూసినప్పుడల్లా మొగుడు గుర్తుకొచ్చి తన్నేది. వాళ్ళ నాయన పిల్లోని చూసినప్పుడల్లా పిల్లం గుర్తుకొచ్చి కాలే సిగరెట్ తో కాల్చేవాడు. తను ఎంతో ఓపిక పట్టి చూశాడు. ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను జరగనివి, ఎవరిని అడగను నాగతివి. కళ్ళకు లక్ష్యం కలదంటూ, కాళ్ళకు గమ్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా. చిన్నపిల్లాడు కదా, పురేసుకోవడం కూడా తెలియలే, సావును తప్పించుకున్నాడు. ఆ పాలను ఇల్లు వదిలి పెట్టి వచ్చేసాడు. ఇల్లు వదిలి పెట్టి వచ్చేసిన చిన్నపిల్లకాయల కథలు ఇంతే. ఈ ఆరని మంటలతో ముందు ఎలా బతుకుతాడు? డాడీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా, నేను విషయం మాట్లాడాలి. నా ప్రవర్తనలో వచ్చిన తేడా మీరు తెలుసుకున్నప్పటికీ, మీరు ప్రేమతో, ఓర్పుతో, సహనంతో అడ్వైజ్ చేసిన మీ పాజిటివ్ అప్రోచ్, ఐ రియలీ అడ్మైర్ యూ. మీరు అయిపోయింది అనుకున్నా, ఏ నేనే ఫుల్ స్టాప్ పెట్టిన విషయానికి ఇప్పుడు నేనే కామా పెట్టాను. నా మనసుకు నచ్చిన పని చేసే ధైర్యం నాకు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. అది అంగీకరించే ధైర్యం మరి మా నాన్నకుందా? అది మీ అమ్మని అడిగి తెలుసుకోవాలి. గంగా, తన గురించి ఏ విషయం నీ దాకా రాకూడదని నేను ఒక కమిషనర్ అన్న మాట మర్చి నాలోనే దాచుకున్నాను. ఇలా చూడు గంగా, మా పెంపకంలో ఏదో లోటుందని నువ్వు అనుకోవడం లేదుగా. ఔషధానికి ఉపయోగపడాల్సిన తులసి విషాన్ని చిమ్మడమే తప్పు. ఇప్పుడు విషమే ఔషధం కోసం వెతుకుతోంది, అందుకు నేనేం చేయను? గంగా, మా మనసు రాయి చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ నిజం తనకు తెలిసే ముందే అది మేమే తెలియచేస్తే బాగుంటుందని. భర్త ఒక క్రిమినల్ అయినందుకు అతనికి దూరమై, కన్న కూతురికి దూరమై, గంగా నీ త్యాగాన్ని అర్థం చేసుకునైనా తన మనసు మార్చుకుని ఆ రౌడీని వదిలేస్తుందేమో. అవును గంగా, ఈ మమకారం వదులుకోవటానికి సిద్ధమయ్యాం. తను సుఖంగా ఉండాలంటే ఇదొక్కటే దారి. ఈ ప్రేమ కూతుర్ని దూరం నుంచి చూసి ఏడవడం ఎట్లాంటివి నాకు నచ్చావు. నేను గంగని, ఐ హావ్ మై ఓన్ కన్విక్షన్స్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరే తన తల్లిదండ్రులు అనుకునే ఆ పసి మనసు బాధపడకూడదు, అది పాపం. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను.
కమిషనర్ గారి కంటికి దూరంగా వెళ్ళిపోతున్నాను. వేరే భాష, వేరే హాస్పిటల్, బట్ రోగాలు ఎక్కడైనా ఒకటేగా. మానవత్వానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారన్న ఉద్దేశంతో ఒక విత్తనాన్ని మీ తోటలో చల్లాను. హక్కులు మీవే, అధికారాలు మీవే. వాసుగారు ఇక్కడున్నారా? మోహన మనసు మారింది. వాళ్ళ నాన్నగారు ఓకే అనేశారు. ప్రేమే గెలిచింది వాసుగారు, ప్రేమే గెలిచి తీరుతుందండి. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! వాళ్ళ నాన్నగారితోనే అంత బోల్డ్గా ఓపెన్గా మాట్లాడిందండి. చూడండి, ఇప్పుడు మీ ఫోన్ కోసం వెయిటింగ్. వెంటనే మీరు వెళ్ళి ఫోన్ చేయండి, వెంటనే మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎవరు వాసుగారు? అదే ఎవరు? హలో. హా సార్, తులసి మాట్లాడుతున్నా. చెప్ తులసి. లచయ్య, మీరు మాట్లాడండి, దీన్ని రాసుకుంటుంటా. బయటకు పో. బాక్కీజీ వాసు అనేవాడు ఒకడు ఉన్నాడంటానికి గుర్తుగా బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండకూడదు. ఆలోచించే మాట్లాడుతున్నావా? చెయ్యి. గాంధీనగర్ సెకండ్ మెయిన్ రోడ్ ముఖ్యమైన మ్యాటర్. ఈ పరిస్థితుల్లో పార్టీ చేయటం వెరీ డిస్టర్బెన్స్, వెరీ డిస్టర్బెన్స్. అది అయ్యాక ఇచ్చేయి. రంజిత్ పోలీస్. ఏంటి? మీ అమ్మాయి కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏంటది? అడయార్ గాంధీనగర్ సెకండ్ మెయిన్ రోడ్ తెలుసు కదా, ధనరాజ్ వాసు ఇవాళ ఒక డీల్ కోసం అక్కడికి వస్తున్నారు. బ్లడి క్రిమినల్స్. పోలీసులకి కావాల్సిందల్లా కాల్చడానికి ఒక సాకు. వాటర్ ఫ్రెండ్షిప్ వద్దురా. నన్ను విన్నాడా? బుద్ధి చూపించాడు చూసా? ఇది మాట్లాడుకునే టైం కాదు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. రంగా, షోకి బెల్లివనా? మా తావుకి బెల్లివరా? షోకి దేనికి ఇస్తారా? బుద్ధి దానికి. రేరే, టెన్షన్ అవకరా. కపాలి, నేను వెళ్ళి క్యాబిన్ పనిచేసుకున్న తర్వాత. ఏంట్రా, సినిమాలో ఉండాల్సిన క్లైమాక్స్ లైఫ్ లోకి వచ్చింది. నా కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు. ఆడోళ్ళు కూర్చోరు, ఆడతాయి. అయ్యో, వాసు ఎప్పుడో వెళ్ళిపోయాడు. అడ్డలేదు, వెళ్ళిపోయాడా? మన డిపార్ట్మెంట్ కి తల్లపుగా మారిన ధనరాజ్ గ్రూప్ వివరాలు తెలిసాయి. అందులో లేటెస్ట్ గా చేరిన వాడు వాసు. మన అమ్మాయి కోసం ఇంతవరకు సహించింది చాలు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది, బట్ గంగ చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తారే కమిషనర్ సార్. మన భ్రమ వల్లే మోహన్కి స్వేచ్ఛ అలవాటైంది. ఆ స్వేచ్ఛను ఒక రౌడీ మిస్యూజ్ చేసుకోవడానికి మనం ఎలా చేయకూడదు? ఎన్కౌంటర్ అదొకటే దారి. రౌడీని ఆ వంకతో కాల్ చేయడం పోలీసులకు వాళ్ళ కొత్త కాదు. ఇప్పుడు టైం లేదు, కలెక్టర్ గారు ఎప్పుడు వారు తర్వాత తీసుకుందాం. ముందు షూట్ ఎట్ సైడ్ ఆర్డర్లో సంతకం పెట్టండి. వారి సంగతి మేము చూసుకుంటాం. మోహన్కు సంబంధించిన వరకు పోలీస్ ఆపరేషన్ లో వాసు దొరికిపోయాడు అంతే. ఏంటి జోసల్ ఫోన్ చేయలేదు? వాసుని చూసావా? మనం మోసపోయాం మోహనమ్మ. ఈ గుడ్డడు ఆశీర్వాదం మోగపోయింది. ఎవండి? ఇంకేం అవ్వాలి? మీ పాటికి థియేటర్ కి వస్తారు, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా ఉంటారు, తర్వాత పరుగు కోసం ప్రేమను వదిలేస్తారు. తప్పే వాసు చేసింది, తప్పే. ఏ మనిషిలో మార్పు రాకూడదా? అంతవరకు ఓపిక పట్టకూడదా? తను చూశాడు, చిన్నగా వెళ్ళి ధనరాజ్ స్మగ్లింగ్ ముఠాలో చేరాడు. చేరితే మాత్రం గొప్పవాడేమన్నా ఇరుక్కుపోయాడు. ఇదే వంకని మీ కాకి గుంపుతా వాసుని కాకి తప్పాలని తిరుగుతున్నారు. ఇలా చూడండి, తప్పో ఒప్పో పడతాడో తిడతాడో, మా వాసు మాకు కావాలి. మాట్లాడే టైం లేదా? ఆవిడ బాబు బాబాయ్ అన్న ఉన్నారుగా, ఎవరో ఒక నెల వాసులు కాపాడమని చెప్పు. ఏం చేస్తారో మాకు తెలియదు, మీరే వాసులు కాపాడాలి. ఈ ఒక్క సాయం చేయండి. ఎందుకు అనుకుంటా? లోపల నుంచి రావాలరా? నిజంగా ప్రేమిస్తే గుండెల నుంచి వస్తుంది. అమ్మా, మీ ఇద్దరిని ఒకటి చేయాలనో, మీ ప్రేమని గెలిపించాలనో మేము ఇక్కడికి రాలేదు. మీరు మా వాసులు కాపాడతారా కాపాడరా? ఆలోచిస్తుందిరా, ఆలోచించాడుదంటారా? మనకి మాట్లాడు. పబ్లిక్ ఏ డిస్టర్బెన్స్ కలగకూడదు, ఎవరికేం తెలియకూడదు.
Be careful. Dhanraj is very dangerous. Kone? Ready maatladutunna. Cash tho vachanu. Okay. Nu spot lo undu. Re, nu thoraga ponnu vara. Annamma, kuchondamma. Commissioner speaking. Aa vaasunu kaashi champeyamannarata. Ye! Sharda nu maatladutundi commissioner tho. Oh, alaga. Commissioner sir, Mohan ane na kootru. వాసు అనే రౌడీని పోలీసులు కాల్చబోతున్నారని తెలిసి కాపాడడం కోసం బయలుదేరి వెళ్ళింది. సార్, నన్ను ఎలాగైనా కాపాడండి. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. కాపాడండి సార్. మోహన్ ఎక్కడికలా వచ్చిందిరా? మోహన్ వాసు చూసినా, వాసు మోహనాన్ని చూసినా ప్లాన్ పాడవుతుంది. ఇదేంట్రా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడా? ఏ మూల నుంచి చూస్తే కనిపిస్తాడా? ఆ పక్కన చూద్దాం రా. రామ, హలో. ధనరాజ్, డిపార్ట్మెంట్ వాళ్ళేసింది. ఎక్కడ అవుతారో తెలియదు. ఏంటి? ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ అయ్యారు. జాగ్రత్త. కంగారు పడకండి చెప్పండి. బెసిక్ నగర ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. నువ్వేం దిగులు పడకు. సీలో టు సుమో. ఏంటి? ఏమైంది? పదండి. ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. ఆ రెడ్డి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకుంటున్నాను. అలాంటి డౌట్ మనకి రాకూడదు. బస్ చూచేయగలవుగా? నువ్వు ఇక్కడ ఉండవు. ఎస్ సార్. కుమార్, పోనీ. మీరు ఇక్కడే ఉండండి, నేను చూసాం సార్. రెడ్డి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసుకుంటాం. వెంటనే షూట్ చేయి. ఇంతవరకు ఎవరిని చంపినట్టు లేడు, అందుకే భయపడుతున్నాడు బాస్. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ దక్కదు బాసు. నువ్వు అడిగిన 2 లక్షలు ఇచ్చాను. ఇచ్చావుగా? సేఫ్ గా వెళ్ళి చేరుకో. థ్యాంక్స్ ధనరాజ్. షూట్. షూట్ బ్యాన్. నాకు డౌటే. లేబేరా.
నేను చెప్పేంత వరకు ఎవరు ఫైరింగ్ చేయొద్దు. ముందు ధనరాజు వాసును పట్టుకొని తర్వాత యజ్పత్ ఆర్డర్ ధనరాజును మనం పట్టుకుందాం. ఇంతవరకు జరిగింది చాలు. తండ్రిగా నా కూతురు మనసు నేను తెలుసుకున్నాను. ఆపండి. Ha 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 ha!